राष्ट्राकूत, राष्ट्राकूत కాళేశ్వరం నిజాలు లక్ష కోట్ల అవినీతి అన్నారు ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదన్నారు ఇప్పుడు ఏమైంది మంత్రుల పర్యటనతో వాస్తవాలు బయటికొచ్చాయి కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసినట్టు తేలిపోయింది కేంద్ర అనుమతితోనే కాళేశ్వరం నిర్మాణం మేడిగడ్డ పిల్లర్లు కుంగడం దురదృష్టకరం విచారణ జరిపి బాధ్యతలపై చర్యలు తీసుకోవచ్చు కమిటీ వేయకుండా మంత్రులు నోటికొచ్చింది మాట్లాడొద్దు క్యాబినెట్ ఆమోదంతో కార్లు కొంటే తప్పేంటి ప్రగతి భవన్ను హాస్పిటల్ చేస్తామన్నారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని అందులోనే ఉంటున్నారు కాంగ్రెస్ సర్కారును నిలదీసిన కడియం శ్రీహరి ఇంట్లో పనికొచ్చే ముచ్చట్లు ఏమున్నాయనంటే మంత్రుల పర్యటన వాస్తవాలు బయటకు వచ్చి కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుంది కేంద్ర అనుమతితోనే కాళేశ్వరం నిర్మాణం కడియం శ్రీహరి సిగ్గు శరం ఉండాలి ఈ మాట ననికే నువ్వు ఎప్పుడైతే తప్పుడు మాట్లాడతావో ఇట్లాంటి విమర్శలకు సిద్ధంగా ప్రజలకు అబద్ధాలు చెప్తావో కేసీఆర్ హయాంలో ఉండి కేసీఆర్ మాట్లాడకుండా నీ నాలుకై మాట్లాడుతున్నాడు ఇవాళ నాకు తెలుసు ఇవాళ ఆయనకు పాత టీడీపీ బ్యాచ్ వాళ్ళందరూ గుర్తొస్తున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఏడికేన్ సింపతి తయారు చేద్దామనని నందినగర్లో కూర్చున్న నటమంటారు నదులకు నాట్యం నేర్పిన నాట్యమయూరుడు కడియం శ్రీహరి గారు కేంద్రం నుంచి బలగాలు వచ్చినప్పుడు నాకు ఆ పేరు గుర్తొస్తలేదు కేంద్రం నుంచి మేడిగడ్డ వచ్చినప్పుడు వాళ్ళు ఒక క్వశ్చన్ వేసిండ్రు మేము కొన్ని నివేదనలు అడిగినాము ఇవి ఏప్రిల్ నుంచి ఎందుకు మాకు సబ్మిట్ చేయలేదు అని చెప్పి అడిగిండ్రు మళ్ళీ అప్పుడు నోట్లల్లా ఇంగ్లం పడ్డాది మీ రాజకీయాలలో మన్నువాడా సిగ్గు శరం ఉండాలి మాట్లాడినకే ఆ రోజు ఎందుకు చెప్పలే ఆ రోజు కేటీఆర్ ఎందుకు మాట్లాడలే మళ్ళీ మాట్లాడొచ్చు కదా కేటీఆర్ ఆ రోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడొచ్చు కదా సీ దీస్ ఆర్ ది పేపర్స్ సబ్మిట్ చేసినాం ఇగో ఇవి కేంద్రం మాకు ఇచ్చిన ఇవి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ లేకుండా మీరు ముంగటికి ఎట్లా పోయినరు అవన్నీ ఫైల్స్ ముంగట పెట్టుర్రి అని చెప్పి అప్పుడు కేంద్ర బలగాలు అడిగినాయి మేడిగడ్డ కొంగినప్పుడు మళ్ళీ ఆ రోజు ఎందుకు మాట్లాడలే ఏ ఛానల్ మాట్లాడతలేదు కదా మేము మాట్లాడింది నిజాలైపోతాయి అని అనుకోకూరు ఈడ ఒక చిత్రగుప్తుడు ఉన్నాడు చిట్టాలు రాస్తున్నాడు పుణ్యపాపాలు అది మంచిగా చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొగిడినాం నిన్న మీ నమస్తే తెలంగాణలో కూడా పొగిడినాం కడియం శ్రీహరి గారు బట్ నువ్వు సగం నిజాలు చెప్పి ప్రజలను మోసం చేస్తామని అంటే ఇనేది లేదు మళ్ళీ ఆ రోజు కేంద్ర బలగాలకు ఎందుకు ఇవ్వలే నివేదిక ఇది ఫస్ట్ మీకు ఆన్సర్ ఇచ్చిన మేడిగడ్డ పిల్లర్లు కుంగడం దురదృష్టకరం అయిపోయిందా మేడిగడ్డ పిల్లర్లు కుంగడం దురదృష్టకరం నువ్వు నడుస్తుంటే కాలు ఇరుగుతుంది ఓ నూపుతాడు నేను కాలు ఇరుగుతుంది దురదృష్టకరం అంటే అయిపోతుందా